कामारेड्डी मास्टर प्लान मंटलु तीव्र स्थायिकि चेरुकुन्नायि। कामारेड्डी जगित्याल जिल्लालोनी मास्टर प्लान बाधित रैतुलु आंदोलनलु तीव्रतरं चेशारु। मास्टर प्लान रद्दु चेयालनि डिमांड चेस्तू धर्नाकु दिगुतुन्नारु। रद्दुकु मद्दतु तेलुपुतू कौन्सिलर्लु राजीनामा चेयालनि रैतु जेएसी डिमांड चेसिंदि। इवाल्टि वरकु गडुवु कूडा इच्चिंदि, कानी कौन्सिलर्लु राजीनामा चेयलेदु। दींतो इल्ल मुट्टडिकि सिद्धमय्यारु। दींतो कौन्सिलर्लो टेंशन नेलकोंदि। अयिते पलुवुरु बीजेपी कौन्सिलर्लु राजीनामा चेशारु, मरికొందరు राजीनामा चेयाल्सि उंदि। మరోవైపు జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ మంటలు చల్లారలేదు। గత 10 రోజులుగా జగిత్యాల జిల్లా పరిసరాల గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు। జగిత్యాల అష్టదిగ్బంధనానికి పిలుపునిచ్చారు। తిమ్మాపూర్ మోతే గ్రామస్తులు కలిసి కట్టి మిషన్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు। తిప్పన్నపేట ప్రజలు ధర్మపురి రోడ్డుపై, నరసంగపూర్ గ్రామస్తులు కరీంనగర్ రోడ్డుపై, ఉస్నాబాద్ ప్రజలు నిజామాబాద్ రోడ్డుపై నిరసనకు దిగారు। మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై కలెక్టర్ కమిషనర్లపై లోకాయుక్తలో ఐక్య కార్యచరణ కమిటీ ఫిర్యాదు చేసింది। ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు। శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్। సో ప్రెజెంట్ రైతుల పరిస్థితి ఏంటి, మరింత కార్యచరణ ముందుకు వెళ్ళే విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? मास्टर प्लान व्यतिरे जगित्याल जिला अष्ट दिग्बंधन चार जगित्याल निजामाबाद वेले दारी तरवा जगित्याल करीनगर वेले दारी जगित्याल रायपट्नम वेले दार पूर्ति मास्टर प्लान व्यतिरे अष्ट दिग्बंधन चेसिनटुवंटि परिस्थिति मन कनबडुतुंदि। रैतुलु मास्टर प्लान व्यतिरे आर ग्रामालु आर ग्रामालु करीनगर జగిత్యాల రహదారి తర్వాత జగిత్యాల తర్వాత నిజామాబాద్ రహదారి జగిత్యాల రాయపట్నం దారి పూర్తిగా నిర్బంధించి పెద్ద ఎత్తున కూడా రోడ్డుపైన బయట ఇచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। అయితే మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ మాస్టర్ ప్లాన్ ఒప్పుకోమని చెప్పి గత 15 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళను కరిగారించడం లేదు అని చెప్పి పెద్ద ఎత్తున కూడా రోడ్డుపైకి ఇటు మహిళలతో సహా వచ్చి బయట ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది। ఇక్కడ మనకు కొంతమంది రైతులు ఉన్నారు। ఈ పూర్తిగా కూడా ఈ నర్సింగాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతులు ఆ మాస్టర్ ప్లాన్ నుండి తమ గ్రామాన్ని తొలగించాలని చెప్పి ఇటు ప్లకార్డులు పట్టుకొని నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। ఇక్కడ మనకు కొంతమంది రైతులు ఉన్నారు। అసలు మాస్టర్ ప్లాన్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చెప్పండి, అసలు అంటే మీరు మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ ఇప్పుడు గత 10 రోజులుగా 15 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అంటే ఎందుకు మాస్టర్ ప్లాన్ ను మీ గ్రామం వ్యతిరేకిస్తుంది? मास्टर प्लान अने ग्राम पंचायती तीर्मा लेकिन ग्राम सभा तीर्मा लेकिन मुनपल कौन आमोद पंप जी दाने ड्राफ्ट रूप में तस्कोची अरवे रोज अभ्यंतरा स्वीक अभ्यंतरा मुंदर बेटो मा ग्राम दादापू टोटल मुनपल पद आर वेल पैची एकरा रीक्रिएशन जोन मुनपल संबंधी पार्क्स वीट इंडस्ट्रियल पेर मीद जी ओन पटना परमित ग्राम कोई भूमि इप्के मे वेल एकरा ग्राम का चुटपा ग्रमाल सूत को जरिए पकपड़ धरूर ग्राम सूत इकड्च एसआरएसपी वाले सूत लैंड मेम सूत इक इदे उ कनाल मीद एसआरएसपी मेन प्रधान काकतीय कीलव इकड़ी मैं दीन एन टीआर नगर अने ग्रमा तैयारी कोसम मत मा रेवेन्यो पटा भूमि अब तक जरिए अदेका अरवे मूड अरवे ना कि दादाप इपड़के वेल एकरा अर्बन कॉलनी कोसम दाखी उठी भूमि ने तस्कोनी जीवनाधारे सारी गुंडे रायत प्राणमें बदल इप्डी वारोजी पंडगने संक्रांति पंडक गलफ्ल उ सूत आंदोलन चीं वालू टिकेट बुक्सकोनी వాళ్ళు ఇండియా రావడానికి చూత అంత ఆందోళన ఉన్నారు కాబట్టి వెంటనే మన మున్సిపల్ శాఖ మాత్రం దీనిపై వెంటనే తొందరగా ప్రజల ఆందోళనను అర్థం చేసుకొని ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వవలసిందిగా మేము
డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మీ ఎమ్మెల్యే కూడా ఇటు మాస్టర్ ప్లాన్ కు అంటే వ్యతిరేకంగా మీరు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి లోపల ప్రజల అభిష్టం మేరకే మాస్టర్ ప్లాన్ ఉంటుంది వ్యతిరేకంగా అంటే మేము ఇది మారుస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. అంటే మీ ఎమ్మెల్యే చెప్పినటువంటి మాటలు మీకు నమ్మకం లేదా? నమ్మకం లేకనే ఈరోజు రోడ్ పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అయ్యా, మేము సామాన్య ప్రజలం, మా జీవనోపాధి వ్యవసాయం మాత్రమే. సో దీనిపైన మీ స్పష్టత లేని హామీలు మాకు అవసరం లేదు. మీరు రద్దు చేస్తానన్న మాటతో కూడా మాకు అవసరం లేదు. దాన్ని రద్దు చేసేటువంటి జీవోని ఏదైతే మీరు తీసుకొచ్చినట్టయితే మా ఆందోళనను విరమించుసాం. సో మీరు ప్రజల పక్షాన ఉన్నట్టయితే, ప్రజల చేత ఎన్నుకోబడ్డవారే అయితే, మీరు ప్రజల క్షేమం కోరుకునేవారైతే, మీరు మా క్షేమం కోరుకునేవారైతే, ఈ జీవో ఈ తక్షణ జీవో డ్రాఫ్ట్ ఏదైతే ఉందో 60 రోజుల్లో సమర్పించమన్నారు. మేము 6 రోజుల లోపలనే మా వ్యతిరేకతను సమర్పించడం మాకు ఇంతటితో అయిపోయింది. రద్దు చేయండి.